స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరు బుధవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కుటుంబ పెద్దల మాట విని కొత్త ఇంటిని కొనే ఆలోచన చేస్తారు ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటా బయట కొన్ని చికాకులు ఉంటాయి చేపట్టిన కొన్ని పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది ఎవరికి హామీలు ఇవ్వంధ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఇవాళ మిత్రులతో సరదాగా గడుపుతారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారు మంచి సంస్థ నుంచి ఉద్యోగానికి పిలిపొస్తుంది ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు తెలియని వారికి ఎటువంటి హామీలు ఇవ్వకండి ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు వాయిదా వేసుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఇంట్లో బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యార్థులు చదువులో కొంచెం శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఎదురుచూపులు తప్పవు దీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అంటదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తికి కర్పూర హారతిని అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి